విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురం పంచాయతీ ప్రధాన రహదారి సమస్యను సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే వంతెన క్రింది మార్గం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే రైల్వే శాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, రైల్వే అధికారులకు ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదనలు అందజేయటానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. మొన్న అమ్మఒడి, నిన్న నాడు నేడు గోరుముద్ద, నేడు జగనన్న విద్యా కానుకలు అందజేస్తున్నారు. సత్యనారాయణపురం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని అమర్ హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ పి ఉమామహేశ్వరరావు, ఎంఈఓ డి దివాకర్, వైకాపా నాయకులు మల్లా బుల్లిబాబు, మందపాటి జానకి రామరాజు, బీశెట్టి జగన్, పలకా సత్యబాబు, మాజీ ఎంపీటీసి కరిమజ్జి అలివేని, ప్రధానోపాధ్యాయుడు పెనుమత్స కృష్ణంరాజు, చైర్మన్ కోనరాము, వైస్ చైర్మన్ పలక దుర్గా, ఉపాధ్యక్షులు తులసి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక వారోత్సవాల్లో భాగంగా సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కూడా ఈరోజు తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ కూడా విద్యా కానుక అందించడం జరిగింది. అలాగే బీఆర్టీ కాలనీలో వైఎస్ఆర్ చేతి కింద మనం ఇచ్చినటువంటి ఆ సహకారంతో 3 షాపులను కూడా వారు, కిరాణా షాపులను కూడా ప్రారంభోత్సవం చేయడం, ఈ కొన్ని కార్యక్రమాలు ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి వాటిలో పాల్గొనడం, ప్రజలతో కొన్ని సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం చేయాల్సినటువంటి ఆలోచనలన్నీ కూడా చేసేటువంటి క్రమంలో భాగంగా ఈ పర్యటన చేయడం, మరి ముఖ్యంగా జగనన్న విద్యా కానుక ఈ రాష్ట్ర చరిత్రలో అలాగే దేశ చరిత్రలో గొప్ప సందర్భం. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత సహజంగా తల్లిదండ్రులు తీసుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి బాధ్యతని, చదివించేటువంటి బాధ్యతని, కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడం అనేటువంటిది ఒక గొప్ప ఆలోచనగా ఈ సంవత్సర కాలంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగం కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మా అందరి తరఫున, అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొస్తోంది. బడి పిల్లడు బడికి రావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తోంది. ఒకటి, అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకి భారం పడకుండా పిల్లడు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగనన్న గోరుముద్ద ద్వారా ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లడికి అందుతుంది. వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా పిల్లోడికి దృష్టిలోపం లేకుండా ప్రతి పిల్లోడు చదువుకోవడానికి చక్కగా ఏర్పడడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జగనన్న విద్యా కానుకల ద్వారా ప్రతి పిల్లోడు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్స్, అలాగే ఇతర కార్యక్రమం, ఇతర యాక్టివిటీస్ ద్వారా వాడికి మంచి సౌలభ్యం. నాడు నేడు కార్యక్రమం ద్వారా అనకాపల్లి మండలంలో సుమారుగా 40 పాఠశాలని కార్పొరేట్ స్థాయికి ధీటుగా ప్రతి పాఠశాలని చక్కగా తీర్చిదిద్దడం అయింది. హానరబుల్ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న విషయాన్ని కీన్గా పరిశీలిస్తా, ప్రతి పాఠశాలలో ఒక క్వాలిటీ మెటీరియల్ అందుతుందా లేదా అని కీన్గా పరిశీలిస్తా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఈ వెల్ఫేర్ విద్యారంగంలో వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చక్కగా కొనసాగించేలాగా చూస్తూ ఉన్నాం.